ఈరోజు ఖగోళ విజ్ఞానంలో మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉండి పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. పగలు రాత్రి ఏర్పడడానికి కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనే ఈ ఖగోళ విజ్ఞానంలో సూర్య కుటుంబంలో ఉన్న ఇతర గ్రహాల యొక్క డే టైం నైట్ టైం అవి ఎంత స్పీడ్ తిరుగుతున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు అని చెప్పి స్టాండర్డ్గా చెప్పుకున్నాం. నిజంగా చెప్పినట్లయితే 23 గంటల 56 నిమిషాలు తిరుగుతుంది. అది మన భూమి 24 గంటలు చెప్తున్నది. మనకి చూసినట్లయితే అది 1574 కిలోమీటర్ల వేగంతో 23 గంటల 56 నిమిషాలు అంటే సెకండ్లు అవి ఉంటాయి అనుకోండి, కానీ నిమిషాల వరకు మనం కరెక్ట్ చేసి పెట్టాం. కానీ సాధారణంగా లెక్కల ప్రకారం 24 గంటలు తీసుకుంటాం. అందుకని ఒకసారి భూమి తన చుట్టూ తాంటే పగలు రాత్రి ఏర్పడ్డాయి. అలాగే ప్రతి గ్రహం సూర్య కుటుంబంలోనే తన చుట్టూ తాను తిరగడానికి ఎంత వేగంతో తిరుగుతోంది మనం చూసినట్లయితే ఇది గంటకి 1574 కిలోమీటర్లు లేకపోతే 1000 మైళ్ళు వేగం గంటకి తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి తిరుగుతూ ఉంటే ఒక పగలు ఒక రాత్రి ఏర్పడడానికి 24 గంటలు అంటే 12 గంటల పగలు 12 గంటల రాత్రి ఏర్పడింది. అంటే సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించే వరకు అంటే సూర్యుడు మనం ఉన్న ప్రదేశంలో మన ప్లేస్ ఎక్కడైతే వీఆర్ స్టాండింగ్ అండ్ అబ్జర్వింగ్ అది మనకి డే టైం. మళ్ళీ సూర్యుడు అస్తమించేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఉదయించే వరకు వచ్చేది నైట్ టైం. దీనికి భూమి తన చుట్టూ తాను 1574 కిలోమీటర్లు పర్ అవర్ అంటే 1000 మైళ్ళు వేగంతో తిరుగుతాను తన చుట్టూ తాను. దీన్ని 1 డే అంటాం. దీంతో పోల్చి భూమిని స్టాండర్డ్గా తీసుకుంటాం. ఎస్ట్రానమీలో మనం చూసినట్లయితే అంతరిక్షం అబ్జర్వ్ చేసేప్పుడు కానీ వాటిల్లో చూసేటప్పుడు కూడా మనం భూమి కొలతలతోటే మన సోలార్ ఇతర గ్రహాలని వాటిని తీసుకుంటాం. అందుకని ఈ రకంగా చూసినప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధగ్రహం మెర్క్యూరి అంటాం. అది 10.83 కిలోమీటర్స్ పర్ అవర్ స్లో. ఇప్పుడు మన భూమి ఏమో 1574 కిలోమీటర్ల పర్ అవర్ తిరుగుతూ ఉంటే మెర్క్యూరి 10.83 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో తన చుట్టూ తాను తిరుగుతుంది. అందుకని ఒక పగలు ఒక రాత్రి ఒక డే అవ్వడానికి మన భూమితో పోల్చుకున్నట్లయితే 58 రోజుల 16 గంటలు పడుతుంది. 58 రోజుల 16 గంటలు అంటే మెర్క్యూరి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 58 రోజుల 16 గంటలు అంటే ఏమైంది, మనం చూస్తే దరిదాపు 29 రోజులు పడుతుంది. పగలు 29 రోజులు 8 గంటలు రాత్రి పడుతుంది అన్నమాట. అది స్లోగా తిరుగుతుంది. తర్వాత శుక్రగ్రహం మన భూమితో పోల్చినట్లయితే 6.52 అంటే 6.5 కిలోమీటర్ల వేగంతో పర్ అవర్ గంటకి అది 6.5. మన భూమి ఎంత తిరుగుతుంది, 1574 కిలోమీటర్ల వేగం. 6.52 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరగడానికి అంటే ఒక పగలు ఒక రాత్రి పూర్తి చేయడానికి 243 రోజుల 26 నిమిషాలు అంటే భూమితో పోలిస్తే మన భూమితో పోలిస్తే 243 రోజుల 26 నిమిషాలు పడుతుంది. అలాగే మన తర్వాత ఉన్న మార్స్, మన భూమి ఎలాగో చెప్పుకున్నాం 1574 కిలోమీటర్ వేగంతో 23 గంటల 56 నిమిషాలని. మన తర్వాత మార్స్ ఉంది, అది 866 కిలోమీటర్లు అంటే సుమారుగా సగం. మనకి 1574 అంటే 866 కిలోమీటర్ల వేగం గంటకి. అది తన చుట్టూ తాను అంటే ఒక పొగలు రాత్రికి 24 గంటల 36 నిమిషాలు. 24 గంటల 36 నిమిషాలు అంటే 40 నిమిషాలు మాత్రమే తేడా ఉంది మార్స్కి మనకి. అందుకని ఆల్మోస్ట్ సిమిలర్. అలాగే శుక్రగ్రహం కూడా భూమికి సిమిలర్గా అంటారు, ముందుది వెనకది ఉన్నదన్నమాట. ఇవి రాకి గ్రహాలు ఇవన్నీను. ఇదైన తర్వాత జూపిటర్ అంటే గురుగ్రహం దగ్గరికి వెళితే అది చాలా స్పీడ్ ఎక్కువ, 45,583 కిలోమీటర్ల పర్ అవర్ అంత స్పీడ్లో తిరుగుతూ ఉంటే అది తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల
55 నిమిషాలు. స్పీడ్ ఎక్కువ కదా, స్పీడ్ ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి 9 గంటల 55 నిమిషాలు అంటే సుమారుగా 4.5 గంటలు 5 గంటల్లో పొగలు, 5 గంటల రాత్రి. 9 గంటల 55 నిమిషాలు కాబట్టి 10 గంటలు అనుకుందాం. 5 గంటల పొగలు 5 గంటల రాత్రి అయిపోతుంది జూపిటర్ మీద. ఇంకా శనిగ్రహం మీద చూస్తే అది తన చుట్టూ తాను గంటకి 36,540 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది గంటకి. అది తన చుట్టూ తాను అంటే ఒక పొగలు ఒక రాత్రి ఒక రోజు అవడానికి 10 గంటల 33 నిమిషాలు. ఇక్కడ కూడా ఇంచుమించు జూపిటర్ లాగే 5 గంటల పొగలు 5 గంటల రాత్రి అన్నమాట. దీని తర్వాత యురేనస్ నెక్స్ట్ ఉంది. అది 14,794 సుమారుగా 15,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. తిరుగుతూ ఉంటే తన చుట్టూ తాను ఒక డే అంటాం మనం, ఒక పొగలు ఒక రాత్రికి 17 గంటల 14 నిమిషాలు పడుతుంది. ఈ రకంగా తర్వాత ఉన్నది నెప్ట్యూన్. నెప్ట్యూన్ గ్రహం మనం కనుక చూసినట్టయితే అది 9,709 కిలోమీటర్స్ పర్ అవర్ మళ్ళీ తగ్గిపోతూ వచ్చింది, దూరం వెళుతుంది కదా. దాంటే వాటి గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గుతూ ఉండడం కానీ మరి ఇంకేదైనా ఇతర ఫోర్సెస్ కానీ ఉండవచ్చు. అందుకని 9,709 కిలోమీటర్స్ పర్ అవర్ కానీ అంత తక్కువ స్పీడ్లో తిరిగినా తన చుట్టూ తాను 16 గంటల్లో తిరిగేస్తుంది. అంటే పొగలకు 8 గంటలు రాత్రికి 8 గంటలు 16 గంటల్లో తన చుట్టూ తాను తిరిగేస్తుంది. ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలంటే మన భూమితో పోలికలు. రెండోది మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి, మన భూమి గురించి మనకు తెలుసుకోవడానికి, మన ఫ్యూచర్ గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని సైంటిఫిక్ స్టడీ అనేది చాలా అవసరం. సూడో సైన్స్ లాగా మూఢనమ్మకాలను డెవలప్ చేసుకోవడం కాదు, కానీ ఈ విషయాలు మనం కనుక తెలుసుకుంటున్నట్లయితే మనకి చాలా తెలుస్తూ ఉంటాయన్నమాట. అందుకని మనం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు అది కూడా 23.5 డిగ్రీలు వంగి ఉండబట్టి చాలా తేడా ఉన్నాయి. అలాగే హై టెంపరేచర్ లో టెంపరేచర్, సూర్యుడు వెలుతురుని బట్టి వాటి కిరణాలు పడే యాంగిల్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. అవి మళ్ళీ మనం వేరే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.